నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసిన వాళ్ళందరూ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అండ్ యా, సూపర్ హ్యాపీ అండి. మేము అందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, మా ప్రొడ్యూసర్ గారు, నేను. అండ్ సో మేము ఇంత కష్టపడి ఇంత ప్రమోట్ చేసి కొంత ఐ ఫీల్ దట్ ఇది చాలామందికి రీచ్ అయింది అనుకుంటున్నాం. సో ఒక మంచి సినిమా విత్ ఒక చిన్న ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. సో ఐ హోప్ దాట్ యూనో మీరు అందరూ చూసి ఈ సినిమాని థియేటర్స్లో చూసి మాకు సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. యాక్చువల్లీ మాది షో బేసిక్గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాయి అనుకుంటా. ఇక చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, సో 12 అనుకుంటా పొద్దున్నే 9-10 ఎవరో యూట్యూబ్లో రివ్యూ పెట్టేశాడు. అది ఆ రివ్యూ కూడా ఏమున్నారు తెలుసా అండి, బుక్ మై షోలో యాజ్ ఇట్ ఈస్ మన సినాప్సిస్ ఉన్నది అలా పెట్టి రివ్యూ పెట్టాడు అసలు. అది ఎందుకంటే మేము ఇంత కష్టపడి సినిమా చేస్తున్నప్పుడు అట్లీస్ట్ సినిమా చూసి రివ్యూ రాస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నా లైఫ్లో 17 ఏళ్ళ కెరియర్లో నేను ఎప్పుడూ ఈ టాపిక్ గురించి మాట్లాడలే. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఒపీనియన్ ఉంటుంది అని నేను 100% అది రెస్పెక్ట్ చేస్తాను. బట్ మా సినిమా షో పడకుండానే ఎవరో రివ్యూ రాశారు అసలు, అది నాకు అసలు అర్థం కాలేదు బేసిక్గా. సో ఒకవేళ అలా 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 చేస్తే యూనో ఇట్స్ మేము ఇంకేం చేయగలం. దయచేసి మీరు చూసి మీకు ఏమనిపించిందో రాస్తే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా. బట్ సినిమా చూడకుండా బుక్ మై షోలో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ మేము ఇచ్చిన సినాప్సిస్ పెట్టేసి సినిమాలో హైలైట్స్ ఏం లేవు అని అలా పెట్టడం అనేది నాకు నిజంగా ఫస్ట్ టైం. నాకు నేను దీని గురించి టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను అండ్ ఐ 100% నేను అందరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తాను. అండ్ అదే నాకు అదొకటే నాకు చెప్దాం అనుకున్నా. సో మీరు సినిమా చూసిన తర్వాత రాస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. నేను అసలు ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడను, మళ్ళీ ఇంకా ముందరు కూడా నేను మాట్లాడదాం అనుకోవట్లేదు ఈ టాపిక్ గురించి. మూవీ చాలా బాగుంది, వరుణ్ సందేశ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ మూవీ. అయితే డైరెక్షన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ఒక ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ని ఒక గ్రిప్పింగ్ లాగా కూర్చోబెట్టింది డైరెక్టర్ మాత్రం. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది సినిమా. ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాం, అంత బాగుంది ఎమోషన్. సూపర్ వరుణ్ సందేశ్ డిఫరెంట్గా కనిపించాడు, చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకా చెప్పలేం. లాస్ట్ సాంగ్స్ చాలా బాగుంది, వాళ్ళ అమ్మ సాంగ్స్ ఇంకా చాలా బాగుంది. రజి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్గా ఉంది అసలు, ఎక్సలెంట్. హీరో కూడా చాలా బాగా చేశారు. సో అయితే సస్పెన్స్ చాలా బాగుంది, మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది అండి, చాలా బాగుంది. చూస్తేనే తెలుస్తుంది అందరికి ఇలా ఉంటుంది అని. చాలా బాగుందమ్మా నిజంగానే మూవీ, చాలా బాగుంది. హీరో యాక్షన్ చాలా బాగుంది, విరాజీ మూవీ చాలా బాగుంది, హీరో యాక్షన్ చాలా బాగుంది. మన సస్పెన్స్ మెయిన్, లాస్ట్ దాకా ఎవరైనా కనుక్కోలేము మనం. ఆ లాస్ట్లో అందరూ ఏడిపోచ్చేస్తారు సీన్లు అన్నీ చాలా బాగుంది. సాంగ్ కానీ అన్నీ చాలా బాగా చేశారు, ఏ క్లాస్. సినిమా సూపర్, బంపర్ సినిమాకి హైలైట్ మ్యూజిక్ బాగుందన్నా, సూపర్ బాగుందన్నా. వీరాజు యాక్టెడ్ బై వరుణ్ సందేశ్. భయ్యా ఏడిపించేశాడు భయ్యా, భయ్యా అని చెప్తున్నా. ఈ రోజుల్లో ఒక సొంత కుటుంబాన్ని పట్టించుకున్న టైంలో కూడా పారిపోయి, ఈ రోజుల్లో పక్క కుటుంబానికి పరామర్శ వచ్చా ఎట్లా ఎట్లా మన ఇది కదా సినిమా అంటే, ఇది కదా కంటెంట్ అంటే, ఇది కదా వెలిపించాలంటే నిజంగా వాటే మూవీ అంటే నిజంగా. సిట్టింగ్లో సమ్ థమ్స్ అప్ డైరెక్టర్కి, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించాలి. ఇలాంటి మంచి మూవీ నాకు ఇష్టమైన కలర్ మెలో ఈ సినిమాలో ఉన్నాడు వరుణ్. అసలు వేరే సినిమా నిజంగా చింతపండు అస్సాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సాం అయ్యా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడకపోతే కర్మ ఏమో నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. ఒక చూడన్నా అన్న ఎవరు చేశారన్నా, ఒక సినిమా కోసం నిజంగా ఏ స్టైల్ మార్చుకున్న వ్యక్తి ఎక్కడున్నారన్న, ఏ హీరో ఉన్నాడన్నా నిజంగా ఎంత బాగుంది. నిజంగా పర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ చాలా కొత్త చూపించారు భయ్య, అంటే వెళ్ళిపించారు ఈ రకంగా ఉండాలి. నిజంగా కలెక్టర్ అంటే ఎట్లుండాలి నిజంగా. దీని పార్ట్ 2 రావాలని నేను మనస్ఫూర్తి కొడుతున్నా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మా పేరు ఓజీ, ఈ సినిమా వీరాజీ సూపర్ సూపర్ అనిపిస్తుంది నిజ చెప్తున్నా. చింతపండు రాసాం, బ్యారెడ్ మిస్ అవుతాం నిజంగా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య వేరే లెవెల్. అసలు మన పోకరి సినిమాలో ఎట్లయితే ట్విస్ట్ వస్తుండే, ఈ సినిమా ట్విస్ట్ జరుగుతూనే ఉండే. అది ఏం భయ అర్థం కాదు, ప్రతి సెకండ్ ట్విస్ట్ ట్విస్ట్ డిస్మాటిస్ చేస్తున్నాడు నిజంగా. వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ వీరాజ్ అని చెప్పచ్చు. వరుణ్ హ్యాట్స్ ఆఫ్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చాలా మంది న్యూ టు కామెంట్ చేశారు, న్యూ టుగా స్పీడ్ అన్నం ఇస్తున్నాడు. సీరియస్ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. సినిమా చాలా బాగుందన్న. చాలామంది సినిమా చూడకుండానే రివ్యూ పెట్టడం, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, అన్న మీద చాలామంది రూమర్లు కూడా రాయడం, వాళ్ళందరూ క్లియర్ చెప్తున్నారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సినిమా చూడండి,
సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు రివ్యూ రాయడం, ఇష్టం వచ్చినట్టు చెప్పడం మాత్రం అసలు చెప్తున్నా. సినిమా చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చినా, అంత బాగుంది సినిమా. ఎందుకన్నా చాలామంది ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ నిజంగా చాలా 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 బాగున్నాయి. నిజంగా ప్రొడ్యూసర్ గారు అయితే సూపర్ సార్. నిజంగా ఇలాంటి సినిమా, నిజంగా ఒక సినిమా తీయాలంటే చాలామంది ఎన్నో తీస్తారు, ఎన్నో రకాలుగా కావాలంటే మామూలు కంటెంట్ ఉన్న సినిమా తీసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మీరు ఒకరు సార్. చాలా బాగుంది సినిమా. లేదన్నా కంబ్యాక్ మూవీ, నిజంగా ఒరు సందేశం అన్న కెరియర్లో ఇది కంబ్యాక్ మూవీ. చాలా చాలా బాగుంది. అసలు చాలామంది హెయిర్ స్టైల్ గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, భయ్యా మీరు దమ్ముంటే సినిమా చూసినాక తర్వాత రాయండి నెగిటివ్గా, ఏదైనా ఎవ్రీథింగ్ మీ ఇష్టం, ఏదైనా రాయండి. చాలా బాగుంది, అసలు మిస్ కావద్దు. అసలు చాలామంది మేము మామూలుగా ప్రమోషన్లో చూసినప్పుడు కూడా కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, భయ్యా సినిమా చూసినాక రాయండి, మేము ఒప్పుకుంటాం తీసుకేసుకుంటాం కానీ ఇట్లా అయితే చాలా దారుణంగా రాస్తారు. అలాగే డైరెక్టర్ గారు సూపర్ సార్, నిజంగా మంచి అసలు అన్న సూపర్ అన్న. నిజంగా వరుణ్ సందేశంతో ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇచ్చారు. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ అన్న, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే వరుణ్ అన్న సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, విరాచి సినిమాని ఒక కొత్త మూవీ, కొత్త డిఫరెంట్గా వచ్చిన సినిమా. అసలు ఈ సినిమా చాలా మంది అర్థం చేసుకోవడం అర్థమవుతుంది. అసలు సినిమా చూసిన తర్వాత చెప్పమని, సినిమా ఎలా ఉందో బ్లాక్ బస్టర్ ఏదో చూసినాక చెప్పమని. చూడకముందుకే చాలా మంది ఏదేదో పెడుతారు కానీ అవన్నీ పట్టించుకోదు. సినిమా థియేటర్లోకి వచ్చినాక చూడండి, మూవీ వెళ్ళినందుకు చూసినాక చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే ఈ కొత్తగా డిఫరెంట్గా తీసుకొచ్చింది వరుణ్ సేజ్ గారు, కొత్తగా డిఫరెంట్గా తీసుకు కథ కానీ స్టోరీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ చేయడం కానీ అసలు చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్. ఆయన విరాజి సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే అన్న లుక్ వచ్చినప్పుడు కానీ, అన్న ట్రైలర్ వచ్చినప్పుడు కానీ, కానీ నేను చెప్తున్నా కదా నిజంగా సినిమా చూసిన తర్వాత అన్న వాళ్ళందరూ నోళ్ళంతా మూసిపోతాయి అనమాట. అంత మంచి స్టోరీ ఉందన్న, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా కొత్త స్టోరీ అనమాట. మన వరుణ్ సందేశ్ యాక్టింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే స్టోరీ కూడా కొంచెం కొత్త స్టోరీ అన్న, ఎవరు అసలు ఊహించారు కూడా అలాంటి స్టోరీ వస్తుందని చెప్పి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోర్ అయితే ఎక్కడ లేదన్న నిజంగా. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉన్నామన్నమాట. అంత బాగుంది. నెక్స్ట్ ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మీరు గ్రేట్. అంటే ఇలాంటి కొత్త స్టోరీని, కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చెప్తున్నా కదా మీ అందరికీ విరాజి సినిమా మీరు అందరు చూడండి. ఇలాంటి సినిమా మిస్ అయ్యిందంటే మీరే బ్యాడ్ లక్ అనమాట. సో మీ అందరు విరాజి సినిమా చూడండి. థ్యాంక్ యూ. విరాజి సినిమా చాలా బాగుంది, ఇప్పుడే చూసాము. అండ్ సస్పెన్స్ చాలా బాగుంది, వరుణ్ యాక్టింగ్ సూపర్, ఎవ్రీ సీన్ ఈజ్ గూస్ బంప్స్ వస్తుంది, సూపర్. అండ్ ఫ్యామిలీ అందరు చూడండి తప్పకుండా. ఇంకొకటి నెగిటివ్ రివ్యూ అనేది నమ్మద్దు. ఫస్ట్ మీరు మూవీ చూసి డిసైడ్ అవ్వండి. మూవీ అనేది చాలా సస్పెన్స్ థ్రిల్లర్, ఇస్ అ యూనిక్ మూవీ. ఇప్పటిదాకా వరుణ్ సందేశ్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. రెస్పాన్స్ బాగుందండి సినిమా, ఇప్పుడు చూసాము అందరితో కలిసి. సో ఆడియన్స్కి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సినిమా అండి. వరుణ్ సందేశ్ గారిని ఇంత డిఫరెంట్గా ఇంతమందులో ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు చాలా డిఫరెంట్గా చూపించారు, సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో వీఆర్ హ్యాపీ అండి. డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో అలాగే తీశారు సినిమా, బాగా తీశారండి. అంతకన్నా ఇంకా బాగా తీశారు. నేను మొన్న ఎప్పుడో కూడా అలాగే స్టేజ్ మీద చెప్పాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డైరెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ చూసిన తర్వాత చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, ఇంత అంతకుమించి అంటే ఎంతైనా సరే ఉండదు. ఓవరాల్గా ఇది దీని ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చేశాడు. హీఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరియర్, పెద్ద సినిమాలు తీసి పెద్ద డైరెక్టర్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఇతను వెరీ హ్యాపీ అండి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యా. సో ప్రొడ్యూసర్ గారితో నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్, వెరీ సూన్. యా. ఈసారి హీరో ఎవరు ఉండొచ్చు? ఫస్ట్ విరాజి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా సరే. అన్న ఇప్పుడే విరాజి మూవీ చూసిన అన్న, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే హీరో గారు ప్రతి ప్రెస్ మీట్లో ఆగస్టునా మాట్లాడదాం, ఆగస్టు 2nd మాట్లాడదాం అంటే నాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఈరోజు అర్థమైంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్ మీద అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. సో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు సినిమా చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ మనం వరుణ్ సందేశ్ గారిని లవర్ బాయ్గా చాలాసార్లు చూసింటాం, కానీ ఇలా అసలు ఒక సైకోయిక్గా చాలా వియర్డ్గా చాలా డిఫరెంట్గా చూపించారన్న. సో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయన్న, ఎక్కడ రూపాయికి అసలు వెనక్కి తగ్గినట్లు లేదు, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మ్యూజిక్ ప్రతి ఒక్క సీన్ దగ్గర గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే, అంత బాగుంది. ఆయన ఇప్పుడు విరాజి సినిమా చూసాను, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఎందుకు బాగుంది అంటే, ఒక మంచి సినిమాకి ఒక మంచి కాన్సెప్ట్ చూసిన డైరెక్టర్ గారు అయితే ఒక మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకైతే. అంటే సినిమా ట్రైలర్ చూసి ఏదో అనుకున్నా కానీ సినిమా చూసే కొద్దికి నాకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారనిపించింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న వరుణ్ అన్న కెరియర్లో కంబ్యాక్ అని చెప్పిన అయితే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారన్న నాకైతే. ఆ ప్రొడక్షన్ వాల్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ప్రొడ్యూసర్గా చాలా బాగా కాన్సెప్ట్ తీసుకొని తీసి నాకు నచ్చిందన్న.
సినిమాలో అయితే అది ఉంది లేదు అనుకుంటే చాలా బాగా నాకు నచ్చింది. ఎందుకంటే మీరు సాంగ్స్ ఫైట్ చేయక సినిమా అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా కూడా చూస్తే మీకు బాగా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న ఒక చూసారంటే మీరు ఇంకా ఒక వన్ అవర్ 40 మినిట్స్ సినిమాలో కూర్చోండి పోతారు. థియేటర్లో అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందన్న. మీ నియరెస్ట్ థియేటర్లో తప్పకుండా చూడండి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆ శివయ్యకి కూడా తల్లి ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఈ సినిమాని చాలా సింక్ చేశారు దేవుడి ప్రేమతో. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ట్రైలర్ చూసి ఏదో హర్రర్ మూవీరా, ఏదో భయపడదాం, చెమటలు పట్టిస్తారేమో అనుకున్నా. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అలానే అనిపించింది, బట్ మొత్తం చూసేసరికి ఒక సింపుల్ కాన్సెప్ట్ని ఎక్కడా ల్యాగ్ లేకుండా సింపుల్గా అలా సరదాగా కూర్చోబెట్టేశారు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్గా సినిమా అంతా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ వరుణ్ సందేశ్ గారి యాటిట్యూడ్ అండ్ అసలు ఆ లుక్ అయితే అసలు చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా కాన్సెప్ట్ చాలామంది క్యారెక్టర్కి తగిన కాస్ట్యూమో లేకుండా ఇలా ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఉన్న కాస్ట్యూమ్ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో ఉన్న క్యారెక్టరైజేషన్స్ అంతా చాలా చాలా సింపుల్గా ఉన్నా కూడా ఆడియన్స్ని మెప్పించేలాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా ఆ బ్యాక్గ్రౌండ్స్ శివయ్య ప్రతి చోట ఉంటాను నేను అని అంటారు కదా, ప్రతి ఈ వీక్లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఆయన పాత్ర ప్రతి సినిమాలో ఉంది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. హీరో గురించి చెప్పాలంటే భయ్య, చిన్నప్పుడు ఆయన సినిమా చూసే బీటెక్లో జాయిన్ అయ్యాము, ఆ తర్వాత లైఫ్ అర్థమైంది. బట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ప్రెడిక్టబుల్గా నడిచింది, వేరే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం మూవీ అనేది ఎంగేజింగ్ అనిపించింది. లాస్ట్కి వచ్చేటప్పటికి సాంగ్ ఏదైతే అనిపించిందో క్లైమాక్స్లో అది ఉంది కదా, అది బాగా అనిపించింది మూవీలో. ఒక నిజమైన స్టోరీని మన కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ప్రతి ఒక్క సీన్ గుంశ భయ్య, ఎక్కడ అసలు స్టోరీ అనేది మనకు తెలియదు. సో అంటే ఎట్లా అంటే ఒక్కొక్క సీను గూగుంశే, ప్రతి సీను ట్విస్టే. అసలు క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు, ఇంటర్వెల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా రాజపడకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ జోకే భయ్య చెప్తున్నా కదా, బీజిఎం కానీ మన ఎవరు మ్యూజిక్ మన ఎబినేజర్ గారు ఇచ్చారు. ప్రాణం పెట్టి మ్యూజిక్ కొట్టాడు భయ్య. బీజిఎం మాత్రం అదిరిపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య, ప్రతి ఒక్కరు చూడాలి థియేటర్లో. ఏదో పోస్టర్లు వేస్తున్నారు వీరాజు బాగాలేదని చెప్పి ఇరువీస్ ఇస్తున్నారు కదా, అలా కాదండి. ప్రతి ఒక్క కుటుంబం కలిసి చిత్రాలు చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అంటే ఒక నిజమైన స్టోరీని తీసుకొని ఇన్ని అంటే లైక్ ప్రేక్షకుని థియేటర్ తీసుకురావాలంటే మీకు అర్థం కాదు. సో ఒకసారి వస్తే మీకు అర్థమవుతుంది, థియేటర్కి అర్థమవుతుందా? ఎవరైతే మామూలుగా ఐబొమ్మ చూస్తారో అలా కాదండి, థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అయినా కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ ఫిలిం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు.